वेलकम टू डे टू लक्नवरम टूर लो मनमु डे टू लो उन्नाम प्रेजेंट मनकी डे वन लो लक्नवरम लो नाइट स्टे चेयडम तोटि डे वन एंड अयिंदी इप्पुडु डे टू प्रोग्राम अंता चूद्दामु मार्निंग लेवडम तोने ब्यूटिफुल सन्राइज चूसामु आ कोंडल मध्यलो आ लेक लो चाला अंदंगा उंदी लोकेशन మార్నింగ్ సన్రైజ్తో మొదలైన వీడియో ఈ రోజంతా ఏం చేసామనేది ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇదే మనం రాత్రి నైట్ స్టే చేసిన ఐలాండ్. ఇక్కడ ఒక 15 రూమ్ల వరకు ఉన్నాయి. ఇది టోటల్ ఒక 18-20 ఎకరాల వరకు ఉంటుంది. ఇవి అక్కడ కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్ సైక్లింగ్ తర్వాత జంపింగ్ స్పీడ్ బోటు ఇది బోటింగ్కి వెళ్తున్నాం ప్రజెంట్ ఆ ఐలాండ్ చుట్టూ ఒక రౌండ్ బోటింగ్ ఉంటుంది ఈ బోట్లో ఇంకెవరూ లేరు ఓన్లీ మన గ్రూప్ మాత్రమే ఉన్నారు వెనకాల కనబడుతుంది కదా ఐలాండ్ అక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యాము ఇది ఆ లక్నవరం లేక్లోనే ఇంకొక ఐలాండ్ అక్కడ మనకు కనబడుతున్నాయి కదా రెండు రూమ్స్ అది టోటల్ గ్లాస్తో కవర్ చేసి ఉంటాయి రెండు రూమ్స్ మాత్రమే ఉంటాయి అవి బ్యూటిఫుల్ వ్యూస్ చూస్తూ ఒక 40 నిమిషాల బోటింగ్ చాలా బాగా ఎంజాయ్ చేశాము ఆ బోటింగ్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశాం ఇప్పుడు చూస్తున్నాం కదా ఇది మన రూమ్ లోంచి బాల్కనీ వ్యూ ఇప్పుడు మనకు ఒక బిల్డింగ్ కనబడుతుంది కదా ఆ బిల్డింగ్ చాలా మాల్దీవ్స్లో ఉన్నట్టు ఉంటుంది అంటే వాటర్లోనే బిల్డింగ్ ఉంటుంది బాల్కనీకి వస్తే మనకి ఇలాంటి అద్భుతమైన దృశ్యాలు కనబడతాయి
బ్రేక్ఫాస్ట్ అయ్యాక అక్కడ బయలుదేరే ముందు ఒక గ్రూప్ ఫోటో. విటమిన్ డి లగేజ్ లోడ్ చేసుకుని అక్కడ నుండి మేడారం బయలుదేరాము. జయ బలో గణేష్ మహారాజ్ కి, వీర హనుమాన్ కి, శంకర భగవాన్ కి, పార్వతీ మయ్యా కి, జయ బలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీ కి. ఈ మేడారంకి వెళ్తున్న రూట్ లో మాత్రం రోడ్ వ్యూస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. బోటింగ్ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ నుండి ఇప్పుడు మనం మేడారం వెళ్తున్నాం. మేడారం దగ్గర సార్లక్క జాతర చూసుకొని అక్కడ నుండి ఇది మేడారం విలేజ్లో మేడారం ఎంట్రెన్స్ ఇది. ఈ లెఫ్ట్ సైడ్ వాటర్ కనబడుతుంది కదా, అది జంపన్న వాగు. ఇందులో చాలామంది స్నానాలు చేస్తారు. మనకు అక్కడ చాలా రకాల షాప్స్ ఉంటాయి మేడారంలో. ఇది ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇప్పుడు, అది సమ్మక్క గద్దె. ఇది సారలమ్మ గద్దె ఇప్పుడు మనం చూస్తున్నది. అక్కడ సమ్మక్క సారలమ్మ దర్శనం అయ్యాక అక్కడ నుండి బయలుదేరి కాళేశ్వరం వెళ్ళాము. ఈ కాళేశ్వరం వెళ్తున్న రోడ్ వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఎంట్రన్స్ శ్రీ ముక్తేశ్వర స్వామి దేవాలయం కాళేశ్వరము. ఇది గోదావరి రివర్. ఇందులో మన వాళ్ళు కొంతమంది స్నానాలు కూడా చేసుకున్నారు. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ గోదావరి రివర్. ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ ముక్తేశ్వర స్వామి దేవాలయం కాళేశ్వరము. టెంపుల్ లోపల కొన్ని వ్యూస్ ఇవి.
3 గంటలకు కాళేశ్వరం రీచ్ అయ్యి అక్కడ స్నానాలు అవి చేసుకొని దర్శనంకి వెళ్ళి, దర్శనం నుంచి వచ్చిన తర్వాత టీ తాగేసి అక్కడ నుండి ఒక చిన్న గ్రూప్ ఫోటో తీసుకొని రిటర్న్ స్టార్ట్ అయ్యాం. సార్, ఒక మాటలో టూర్ గురించి ఏమైనా చెప్తారా? లైవ్లోనే చెప్పేసేయండి. టూర్ కోసం ఒక్కళ్ళేనా కొంచెం చెప్పండి, షార్ట్గా, లాంగ్ కాకుండా సింపుల్గా. అనుకోవట్లేదు. ఏమనుకుంటున్నారు మరి? ఫ్యామిలీ టూర్ అండి. ఓకే. ఈ లాక్డౌన్ ఈ 18 తర్వాత బ్రహ్మాండ అందరం కూడా మహాదేశం కోసం ఇవన్నీ కూడా హమ్మకుండా వైసమ్మల గుడి కానీ, అమ్మవారి భద్రకాళి గుడి కానీ, ఇవన్నీ కూడా చక్కగా హాయి దర్శ కొలంపాక చక్కని చక్కగా దర్శనం చేసుకున్నాం. బ్రహ్మాండ యాత్ర 2 రోజులు విధంగా, ముఖ్యంగా తర్వాత గోదావరి స్నానం, ఇవన్నీ కూడా మా సాయికృష్ణ ట్రావెల్స్, ముఖ్యంగా మా సాయిరామ్ ఇంతమందికి మా అందరికీ దర్శనం కలిగించారు. బ్రహ్మాండంగా ఎన్నో చేస్తున్నాడు. ఈ 2 షాట్ మేము ఆల్మోస్ట్ పట్టుకుంటున్నాము. ఈ 2 షాట్ 2 డేస్ స్టార్ట్ చేయడానికి మేము ఫస్ట్ టైం చూస్తున్నాం అనమాట. కానీ బ్రహ్మాండంగా చేశారు అందరు, ఎక్స్ట్రీమ్ హ్యాపీ. అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, ట్రాన్స్పోర్ట్ బస్సు కానీ, ఆ బస్సు డ్రైవర్ కానీ, బ్రహ్మాండం ఒక్కటేంటి ఇందులో లోకాసూర్య పౌత్ర స్వామి అన్నట్టుగా అందరి బ్రహ్మాండం సంపాదన చేశారు. ఒకసారి మందరి సాయిరామ్ చెప్పుకుంటున్నాం. ఓం శ్రీ సాయిరామ్. ఇంకెవరైనా 1 30 సెకండ్స్లో ఎవరైనా చెప్పండి. అన్నిటికంటే కూడా నైట్ హాల్ట్ చాలా బాగుందండి లక్నవరంలో. అన్నీ బాగున్నాయి, అందులో అది మాత్రం చాలా. ఓకే మేడం, సేమ్, ఐ అగ్రీ విత్ హిమ్ పర్సన్గా. అందరి వైపు అందరి ఒపీనియన్ ఆయన చెప్పేశారు. సో వి ఆల్ యునైటెడ్గా మాదంతా అదే ఒపీనియన్. ఫైనల్లీ ఆల్ ఆఫ్ ఎంజాయ్డ్, ఫుల్ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ. మొత్తానికి మన లక్నవరం వరంగల్ టూర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుండి హైదరాబాద్ డైరెక్ట్ వెళ్తాం. ఏ ఆటంకాలు లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సక్సెస్ఫుల్గా టూర్ అయితే అయిపోయింది. ఇక్కడ మనము చేయకుండా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి అండ్ శానిటైజర్ తీసుకొని మనం ఈ శానిటైజర్ ప్రొవైడ్ చేసాం అందరికీ. తర్వాత ఒక మాస్క్ కూడా ఇచ్చాము. అవన్నీ నిబంధనలు పాటిస్తూ ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా 2 రోజుల యాత్ర సంపూర్ణమైంది. థ్యాంక్ యూ. రిటర్న్ కాళేశ్వరం నుండి హైదరాబాద్కి సాయంత్రం 5 గంటలకు బయలుదేరాము. చుట్టుపక్కల కొన్ని కోతులు ఉన్నాయి, మా దగ్గర ఉన్న ఆహారం వాటికి వేసాము. మీరు కూడా ఎప్పుడైనా ఈ కాళేశ్వరం సైడ్ వెళ్తే కనుక మీరు ఏదైనా కోతులకి, అక్కడ అడవి జంతువులకు మాత్రం ఏదైనా ఫుడ్ మాత్రం తప్పకుండా తీసుకెళ్ళండి. మనకి రాత్రి 11 గంటలకి మన ఆఫీస్ చేరడంతో మన ఈ లక్నవరం వరంగల్ టూర్ అయితే కంప్లీట్ అయింది. ఈ టూర్లో మనకు కొన్ని బ్యూటిఫుల్ గ్రూప్ పిక్స్ ఉన్నాయి, అవి చూసేద్దాం. మీకు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తప్పకుండా మీ ముందుకు తీసుకొస్తాము. ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ టు సాయికృష్ణ టూర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.